హాయ్ విఆర్స్ మ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అనమాట సో ఈ రోజుల్లో మనం ఎంత మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం అనుకున్నా కూడా అది పాజిబుల్ అయ్యేట్టు లేదు సో ఎందుకంటే ప్రతి ఫుడ్ కూడా కల్తీ అయిపోతుందనమాట సో హెల్త్ రిలేటెడ్ టిప్స్ ఏవైనా ఒక్కోసారి కొందరికి కూడా వర్కౌట్ అనేది అవ్వట్లేదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన బాడీ వాటికి కూడా మాట వినకపోవచ్చు అనమాట సో అలాంటప్పుడు మనం ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్ సో ఇప్పుడైతే మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే హెల్త్ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అంతకన్నా ముందు నాతో రెగ్యులర్గా టచ్లో ఉండాలి వాట్సాప్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఛానల్స్లో టచ్లో ఉండాలి అంటే జాయింట్ బటన్ అనేది క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి సో జాయిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మెంబర్షిప్ తీసుకున్న తర్వాత కుసుమ వీలోక్స్ అట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి ఇమెయిల్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి నా ఈమెయిల్ ఐడి గురించి ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రాస్తాను చూడండి అలానే ఎవరైనా నా కి సపోర్ట్ చేయాలి ఈ వీడియో బాగా నచ్చింది థ్యాంక్స్ చెప్పాలి అని మీకు కనుక అనిపించినట్లయితే కింద థ్యాంక్స్ అనే ఐకాన్ ఉంటుందన్నమాట సో థ్యాంక్స్ అనే ఐకాన్ను క్లిక్ చేసి మీకు నచ్చినంత కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు మీరు ఇచ్చే కంట్రిబ్యూషన్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఫుడ్ కూడా కల్తీ అయిపోతుంది అంటే కల్తీ ఆహారం తినడం వల్ల మన హెల్త్ పాడవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు అజీర్తి లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కడుపు నొప్పి సమస్య అనేది తలెత్తుతుందనమాట సో అందువలన మనకి కడుపు నొప్పి అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది అంతేకాదు సుమా ఈ కడుపు నొప్పి వల్ల అనేక రకాల సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట వింటర్లో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి సో వింటర్లో అబ్డామినల్ పెయిన్ అజీర్ణ సమస్యలు గా అందరికీ కూడా వస్తూ ఉంటాయి టెంపరేచర్స్ తగ్గడం వలన కూడా ఈ వింటర్లో మనకి మన శరీరం చలికి చలిని ఎదుర్కోవడము ఇలాంటి వాటి వల్ల కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో అప్పుడప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయి ఈజీగా టైడ్ అయిపోతూ ఉంటాం సో కడుపు నొప్పి వచ్చినప్పుడు కొందరికి మగతగా అనిపించడం తలనొప్పి బాడీ పెయిన్స్ ఇలా మరెన్నో ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అనమాట సో ఈ సీజన్లో కడుపు నొప్పి వస్తే కొన్ని టిప్స్ ఇంటి దగ్గరే ఫాలో అయ్యి తగ్గించుకోవచ్చు అనమాట వర్క్ బిజీ ఎక్కువైపోయి అలానే ఫుడ్ తీసుకునే విషయంలో టైమింగ్స్ ఫాలో అవ్వకపోవటం వలన కూడా కడుపు నొప్పి అల్సర్ గ్యాస్ ప్రాబ్లమ్స్తో ఇలాంటి వాటితో మనం సతమతం అవుతూ ఉంటాం సో ఈ ప్రాబ్లమ్స్ని మీ వంటగదిలోనే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందామా చలో ఆహారం తిన్న తర్వాత కడుపులో మంట నొప్పి వంటి ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే కొద్దిగా బెల్లం తింటే చాలా మంచిది ఇలా చేయటం వలన మన డైజెషను గుడ్గా ఉంటుందన్నమాట సో ఈ డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కూడా బాగా రిలీజ్ అయ్యి కడుపు నొప్పి సమస్య అనేది తగ్గిపోతుంది అసిడిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వెంటనే సోంపు నీరు తాగాలి ఇందుకోసం ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి రాత్రంతా నానపెట్టాలి ఉదయాన్నే బడకట్టి ఆ నీటిని వేడి చేసుకొని తాగాలన్నమాట సో ఇదనమాట కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇలాంటి సింపుల్ చిట్కాలు మన వంటింట్లోనే ఉండే వాటితోటే నాచురల్గా నయం చేసుకుంటే బెటర్ అనమాట సో నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కలుద్దామంటే టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్